సిగేకి కూసున్న దయ్యం చిన్న చిన్న మంత్రాలతో దిగుద్దా? చింత వర్గలు రబ్బర్ కట్టెలతో గట్టిగా అందుకుండగా తవ్వ కాస్తది కదా. అగో అసోంటి దయ్యాలే ఇప్పుడు మన ముచ్చట్లలకు వచ్చారు. దయ్యాలంటే నిజంగా దయ్యాలనుకునేరు మందుబాబులు. మందుబాబులు ఆయ్ మందుబాబులను గంత పెద్ద మాట అంటవా? మా మందుబాబుల మనోభావాలు దెబ్బతీస్తావా? టాక్స్ పేయాలను దయ్యాలంటవా అని నా మీద గరం అయ్యారు. మీరే మనోభావాలు భావోద్వేగాలు మాయల్ని దెబ్బతీసుకోకూరి కానీ సప్పు చేక సమాజ సేవకులు స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్లని అంటగాని సరే ఈ ముచ్చట చూసి ఏమని విలువాల్లో మీకు మీరే డిసైడ్ చేసుకోరు మరి. ఆహా అగ చూడురల్లా, సమాజ సేవకులు, పరిశుభ్రత పచ్చదనం కోసం పాటుపడే వీరులు, స్వచ్ఛ భారత్ కు మంచిర్యాల పెబ్బలు గడ్డి వీగే పని పెట్టుకున్నారు. ముచ్చటేందయ్యా అంటే వీళ్ళు మంచిర్యాల మందుబాబులట. సరే వీళ్ళు తాగితే తాగితిరి, వాళ్ళ పానం వాళ్ళ కార్జం వాళ్ళిష్టం. తాగినోడు తాగినట్టు సబ్బుజాకి ఇంట్లో షెకోడీలు తిని శత్ర కప్పుకుని వండుకోకనట రోడ్డు మీద కచ్చి బండ్ల మీద కార్ల మీద తిరిగిర్రు. అవసరమా? ఆ మత్తు లెవెల్ కన్నా టక్కర ఎత్తే ఏందన్నట్టు మన మంచిర్యాల పోలీసులు తాగి నడుపుతున్న వాళ్ళను దొరకబట్టిరు, కోర్టుకు దోలుకవయ్యరు. ఇక మందుబాబులకు ఎన్ని మంచి ముచ్చట్లు చెప్పినా, ఎన్ని కౌన్సిలింగులు వేసినా, ఎన్ని పెనాల్టీలు కట్టించినా మారతలేరని జడ్జి సార్కు అర్థమైనట్టున్నది. అందుకే ఇక వీళ్ళకు సాఫ్ సఫాయి పనికి తోలిండు. ఇరవై నాలుగు మంది మన మంచిర్యాల దావఖానలా గడ్డి వీకుడు, సున్నాలేషుడు, కచ్చర కుప్పలు ఎత్తివోసుడు ఇసొంటి పనులు చెయ్యుర్రి. ఇదే మీ పనిష్మెంట్ అని తీర్పు చెప్పిరు. ఇంకే ఉన్నది, ఇగో ఇల్లు పని మీద పడ్డరు. అయ్యో జర రెండు చేతులతో పనిచేయరు, అదే నడమే వంచకపోతివి. తాగి బండి నడిపినప్పుడు ఏమాయ మరి ఈ తీర్పు ముచ్చటేందో, ఇలా పనితనం ఎట్లున్నదో పోలీసారు చెప్తాడు ఇనుర్రి. నిన్న 27 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన క్యాండిడేట్ను కోర్టుకు అండర్ చేస్తే జడ్జి మేడం గారు 27 మందికి వాళ్ళకు ఒక 1 వీక్ పనిష్మెంట్ కింద వారం రోజులు శుభ్రత గురించి, మాతా శిశు సంక్షేమ హాస్పిటల్కు వారం రోజుల గురించి పనిష్మెంట్గా పంపించింది. అందులో భాగంగా ఈరోజు హాస్పిటల్కి వచ్చి వారి పనిష్మెంట్కు 27 మందికి క్లీన్ అండ్ గ్రీన్ చేయడానికి మేము వచ్చి ఇక్కడ చేపిస్తున్నాం. అదన్నట్టు సంగతి. మొత్తానికి మంచి తీర్లే చెప్పిండు పోరి. ఎవరన్నా తప్పు చేస్తే సామధాన దండోపాయాలు చేస్తారు, అంటే మంచిగా చెప్తారు, బుజరుగిత్తారు, భయపెట్టి చెప్తారు. అయినా అయినకుంటే ఏం చేయాలి చెప్పురి. అందుకే కోర్టు ఈ ఉపాయం చేసి ఇళ్ళను గిట్ల గడ్డి వీకే పని అప్ప చెప్పింది. మంచిగైంది మంచిగైంది, ఇంకోసారి తాగుతారు.